న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ మాస్టర్ ట్రైనర్ గా పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఇవ్వాలి, పబ్లిక్ లో ఏ విధంగా మాట్లాడాలి. ఎందుకంటే అనేక మంది ముందు మనం మాట్లాడగలిగితే చక్కని రిజల్ట్. స్కూల్ పిల్లలు అయితే ఆగస్టు 15 రోజు, రిపబ్లిక్ డే రోజు, లేదా స్పెషల్ డేస్ రోజు, అదేవిధంగా రాజకీయంలో ఎంటర్ అవుతున్నప్పుడు, అది ఎవరైనా కావచ్చు, రాజకీయంలో చిన్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్ వరకు, లేదా అఫీషియల్ కావచ్చు, ఎవరైనా కూడా స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే సెమినార్స్ కానీ సింపోజియమ్స్ కానీ, వాళ్ళు ఇచ్చే పబ్లిక్ స్పీకింగ్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ నేర్చుకోవాలంటే, నేను డిజైన్ చేసిన 7E ప్రోగ్రామ్ ఇది చాలా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. 7E ఈ ప్రోగ్రామ్ని మీరు యూజ్ చేసిన తర్వాత, ఈ ప్రోగ్రామ్ నేర్చుకున్న తర్వాత నేను యాంకరింగ్ టెక్నిక్ అనే దాన్ని కూడా వీడియో పెడుతున్నాను. అదేవిధంగా సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే కాన్సెప్ట్ కూడా వీడియో పెడుతున్నాను. దాంతోపాటు ఎవరైతే స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారో వారు దానికి ముందు చేయాల్సిన 3 పనులు, దాని ద్వారా స్ట్రెస్ తగ్గి, ఒత్తిడి తగ్గి, రిలాక్స్ అవ్వడంతో చక్కగా వారు స్పీచ్ ఇవ్వడానికి అవకాశం. అందుకని పబ్లిక్ స్పీకింగ్ లేదా ఈ పబ్లిక్ స్పీకింగ్ కానీ స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. చాలా మందికి స్టేజ్ ఫియర్ ని గమనించలేదు, రాగానే స్టేజ్ మీద భయపడిపోవడం, మునిగిపోవడం, లేదా ఊగిపోవడం, ఇటు పోవడం, అదేవిధంగా బాడీ క్రాస్ చేయడం, ఇవన్నీ పబ్లిక్ స్పీకింగ్ కాన్సెప్ట్ కాదు. పబ్లిక్ లో మనం మాట్లాడినప్పుడు ఎంతో అపీరెన్స్ గా మన డ్రెస్ వరకు, మన బాడీ లాంగ్వేజ్ వరకు, కమ్యూనికేషన్ వరకు మనం చక్కగా ఉండాలి. అందుకని ఫస్ట్ వన్ నేను డిజైన్ చేసిన పబ్లిక్ స్పీకింగ్ లో 7E కాన్సెప్ట్ అంటాం, లేదా 7E ప్రోగ్రామ్ అంటాం. ఈ 7E ప్రోగ్రామ్ లో ఫస్ట్ వన్ మనకి గమనిస్తే ఎక్స్ట్రాక్షన్. ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్షన్ అంటే మొదటిగా మనం ఒక టాపిక్ ని తీసుకొని ఆ టాపిక్ మీద మెసేజ్ ఇవ్వాలంటే బుక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, ఇంటర్నెట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, అదేవిధంగా ఇతరుల ఎక్స్పీరియన్స్ నుంచి మనము దాన్ని రాబట్టుకోవాలి. దాని ద్వారా బుక్స్లో ఉన్నాయి కానీ, ఇంటర్నెట్లో ఉన్నాయి కానీ, లేదా ఇతరుల దగ్గర నేర్చుకున్న వాటిని ఎక్స్ట్రాక్షన్స్ అంటే తొమ్ముకొని నేర్చుకోవడం. అంటే ఏ టాపిక్ మీద ఇస్తున్నామో దాని మీద మనకు విస్తారమైన సబ్జెక్ట్ ఉన్నాం, ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాన్ని 1-4 సార్లు మనం చూసుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు మనలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. చాలా మంది ఇది లేకుండా డైరెక్ట్ స్టేజ్ మీదకి వస్తారు, అసలు కంటెంట్ తెలియకుండానే స్టేజ్ మీదకి వస్తారు. అందువల్ల స్టేజ్ మీద ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఫెయిల్యూర్ గా ఉంటాయి, ఆడియన్స్ కి వినడానికి చాలా చెత్తగా ఉంటాయి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాక్షన్. మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా, బుక్స్ లో కావచ్చు, అదేవిధంగా వీడియోస్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నెట్ నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ జోడించి ఎక్స్ట్రాక్షన్ తీసుకోవాలి. 7E ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఈ రిప్రజెంట్ ఫర్ ఎక్స్ట్రాక్షన్. ఇక 2E వచ్చేసరికి మనం చేయాల్సింది ఎమోషనల్. అంటే ఎమోషనల్ కంట్రోల్. పబ్లిక్ స్పీకింగ్ లో మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని దూషిస్తూ మాట్లాడకు. కొంతమంది ఒక వ్యక్తిని లేదా ఒక వర్గాన్ని దూషిస్తూ మాట్లాడతారు, ఇది ఎమోషనల్ గా ఫెయిల్యూర్. అనేక మందికి ఆలోచనలు రేకెత్తించే విధంగా మెసేజ్ ఉన్నారు, అనేక మందికి ఉపయోగకరంగా ఈ సందేశం ఉన్నారు, అనేక మందిలో మార్పు లేటట్టుగా ఉండాలి. అందుకని మనం ఉద్వేగం ఒక కులాన్ని దూషించడం, కొంతమంది ఏం చేస్తుంటే కుల సామెతను పెట్టి దూషిస్తున్నారు, ఇవన్నీ తప్పు. కులాన్ని, మతాన్ని, ఒక జెండర్ని ఈ విధంగా ఎగ్జాంపుల్ చూడండి, మేము ఎలా కనిపిస్తున్నాం, ఏ విధంగా కనిపిస్తున్నాం, గాలి చేస్తున్న ఆడవాళ్ళు ఎలా కనిపిస్తున్నాం అంటే, ఇది చాలా తప్పు కమ్యూనికేషన్. ఎప్పుడు అలా చేయదు, ఎందుకంటే ఆడవాళ్ళలో శక్తి వల్ల ఎదుగు వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అందుకని ఒక జాతిని, ఒక వ్యక్తిని ఎప్పుడు మనం ఆ విధంగా విమర్శించడానికి, ఒక కులాన్ని బేస్ చేసుకుని పాత సామెతలు తయారు చేసుకునే కాకుండా, అది పబ్లిక్ స్పీకింగ్ లో ఫెయిల్యూర్. పాత రోజుల్లో ఎలా చలామణైనా కూడా మోడర్న్ డేస్ లో ఎమోషనల్, మన యొక్క ఉద్వేగం చాలా ఇంపార్టెంట్. అందుకని పాత రోజుల్లో IQ కన్నా EQ ఇంపార్టెంట్. ఇప్పుడు EQ ఎమోషనల్ బెస్ట్. ఇక 3వది వచ్చేసరికి ఈజీ టు ప్రజెంట్. పల్లెటూరుకి వెళ్ళారు, పల్లెటూరుకి వెళ్ళిన తర్వాత పల్లెటూరులో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, ఏమీ యూజ్ ఉండదు. పల్లెటూరులో తెలుగు భాషలో లేదా మీ మదర్ టంగ్ లో స్పష్టంగా, చక్కగా, ఈజీగా మాట్లాడండి, సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడండి, పెద్ద పెద్ద వాటి విషయం మాట్లాడదు. ఎందుకంటే పబ్లిక్ లో చాలా మందికి చాలా విషయాలు తెలియదు. మీరు దాని మీద వాటికి ఎక్స్ట్రాక్షన్ జరిగింది కాబట్టి, నేర్చుకున్నారు కాబట్టి మీరు చక్కగా అనేవచ్చు. అందుకని మీరు కంపల్సరిగా ఈజీ టు ప్రజెంట్, ఈజీగా ప్రజెంట్ చేయడానికి, చక్కగా వివరణ ఇవ్వడానికి మీరు నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకోవడం ద్వారా మనం డెఫినెట్ గా పబ్లిక్ స్పీకింగ్ లో చాలా చాలా చక్కగా. నెక్స్ట్ 4th వచ్చేసరికి ఎనర్జీ. పాత రోజుల్లో ఒక ఆయన స్పీకర్ ఉన్నాడట, ఆయన
బాగా అలసిపోయి వచ్చి చెప్పాడంట, సార్ మిస్టర్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బాగా అలసిపోయాను, కష్టపడ్డాను, నేను కూర్చొని మీకు పాఠం చెప్తాను. లాస్ట్ బెంచ్ నుంచి పడుతున్నాడంట, అంటే నేను పడుకొని వింటాను సార్ అంటే. నాకు అర్థమేంటి, నువ్వే వింటున్నప్పుడు వినబడే వాడికి మరింత వింటావు. అందుకని ఎనర్జీని కూడబెట్టుకో, స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఆనందంగా ఉత్సాహంగా కాన్ఫిడెంట్గా స్మైలీనెస్గా సందర్భానుసారంగా మనం ఎమోషనల్గా మనం చేయాలి. అందుకని ఎనర్జీ లెవెల్స్ని కరెక్ట్గా పాజిటివ్గా ఉంచాం, పాజిటివ్ ఎనర్జీస్ హ్యాపీగా ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ అదే పబ్లిక్ స్పీకింగ్లో మనం కానీ కనిపిస్తే, 7-8 ప్రోగ్రామ్లో మనం కానీ కనిపిస్తే ఎక్స్ప్రెషన్స్, ఈ ఎక్స్ప్రెషన్లో వచ్చేసరికి హావభావాలు, బాడీ లాంగ్వేజ్ అంటాం, వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్ కావచ్చు, చేతులు ఎక్కడ కావచ్చు, సమర్పణ, యువర్ ఎక్సలెంట్, యువర్ సూపర్, యువర్ ఎక్సలెంట్, ఇటువంటి చెప్పేది బాడీ లాంగ్వేజ్. చక్కగా నువ్వు అని సంబోధించు, మీరు అని సంబోధించు. అదేవిధంగా ఇండైరెక్ట్గా గ్రూప్లో ఎక్కువగా టచ్ అవ్వాలంటే మీ లైఫ్లో అనే పాయింట్ చేసినట్టు అందరికీ టచ్ అవ్వాలి. అందువల్ల మీరు కంపల్సరిగా మీరు బాడీ లాంగ్వేజ్ చెప్పేటప్పుడు ఒక వ్యక్తిని దూషిస్తూ పబ్లిక్లో ఎప్పుడు అందువల్ల మీరు చేయగలరు. పాజిటివ్ వే హిప్నోటైజ్ అంటాం, హిప్నోటైజ్ వర్డ్స్ అంటాం, మెస్మరైజ్ వర్డ్స్ అంటాం. అక్కడైతే క్లాస్లో ఈ వర్డ్స్ వింటుంటాం, సార్ మీ క్లాసు మెస్మరైజ్ కావాలి, ఆ విధంగా ఎఫెక్టివ్ కావాలి. అంటే మనం వీలైనంత యూ క్యాన్, మీరు చేయగలరు, మీరు సాధించగలరు, మీలో ఉన్నాయి, మీ ఎబిలిటీస్ ఉన్నాయి. అందుకని ఎవ్రీబడి హ్యావ్ రీసోర్సెస్, ఎవ్రీబడి హ్యావ్ వండర్ఫుల్ రీసోర్సెస్, మనలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. అందుకని ఎక్స్ప్రెషన్స్, నవ్వు, నవ్వే సందర్భం నవ్వాలా, హ్యూమరస్, సెన్స్ ఆఫ్ హ్యూమరస్ ఉండాలా, ఆనందంగా ఉండాలి, బాధల్లో బాధపడాలా, ఇబ్బందికరమైన విషయాన్ని ఇబ్బందికరంగా ప్రవర్తించాలి, ఏ విధంగా చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్రెషన్ చేయాలి. అదేవిధంగా ఒకరినే చూస్తూ మెసేజ్ ఇవ్వడం, కొంతమంది ఒకరినే చూస్తూ ఇలా మెసేజ్ ఇస్తుంటారు, దీని ద్వారా మెసేజ్ ఆకట్టుకోలేదు. పబ్లిక్ మొత్తాన్ని చూడాలి, పబ్లిక్ మొత్తాన్ని చూస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఇమాజినరీ ఉండాలి, దేన్ని అవలేదగా చెప్పగలను, ఈజీగా చెప్పగలను. అందుకని ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్స్ హ్యాపీగా ఆనందంగా ఉండాలి. బాడీ లాంగ్వేజ్ కొంతమంది తల మాత్రం ఇటు ఊపుతుంటారు, కీ బొమ్మలాగా అలా చేయదు, అలాగే కొంతమంది ఇలా ఊపుతుంటారు, కొంతమంది చేతులు ఊపుతుంటారు, మాటలు ఇవన్నీ తీసారు. అంటే బాడీని, మైండ్ని, అదేవిధంగా మన యొక్క లిమ్స్ని ఆ రేషియోలో మనం మూమెంట్ ఇవ్వాలి. అందుకని ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ని మనం చక్కగా చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు పబ్లిక్ స్పీక్, పబ్లిక్లో మనం మాట్లాడటానికి, అలాగే పబ్లిక్లో మాట్లాడటానికి ఒక దగ్గరే ఉండదు, ఆ ఆడియన్స్ని బట్టి ఇలా తిరగడం, ఆడియన్స్ని బట్టి ప్లాన్ చేసుకోవడం, ఆడియన్స్ని బట్టి మనం ముందుకెళ్ళడం ఈ విధంగా చేస్తుంటారు. ఇలా చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే చక్కగా రావడానికి అవకాశం ఉంది. అలాగే వచ్చేసరికి ఈ మనం ఈ పబ్లిక్ స్పీకింగ్లో చూసేసరికి మనం ఎంథూసియాజం అంటాం, ఎంథూసియాజం అంటే ఎంథూసియాస్టిక్ అంట, నేర్చుకోవాలనే తపన. ఒకటో దాంట్లో ఫెయిలియర్, రెండో బెస్ట్, ఈ రోజు ఫెయిలియర్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, ఈ ఆగస్ట్ 15 స్పీచ్ తగ్గేవారు, నెక్స్ట్ స్కూల్లో రిపబ్లిక్ డే ఇవ్వాలి, నెక్స్ట్ స్కూల్లో ఇవ్వాలి, నెక్స్ట్ కాలేజ్లో ఇవ్వాలి, అన్ని దగ్గర మీకు ప్రైజ్లు రావాలి, చక్కని స్పీకింగ్లో మీకు మీకు ఇవ్వాలి. అందుకని మీకు ప్రత్యేక స్థానం ఉంది, స్పోక్స్ మ్యాన్గా అవకాశం ఉంది, రాజకీయాల్లో డెవలప్ అవ్వాలి, గొప్ప గొప్ప స్థాయిలో ఎదగాలన్న వాళ్ళు పబ్లిక్లో పల్స్ వినిపించాలి. అందుకని ఎంథూసియాజం, నేర్చుకోవాలనే తపన, ఆ నేర్చుకోవాలనే తపన పెరిగే కొద్దీ వాళ్ళ మూమెంట్ ఇలా అప్పుడప్పుడు తిరగడం, పూర్తిగా ఫాస్ట్గా తిరగడం అని కాదు, దాని సందర్భానుసారి తిరగడం, జనాల దగ్గరికి రావడం, జనాలతో మిగిలి రావడం, వారి వారి యొక్క పొజిషన్స్ని అబ్జర్వ్ చేయడం, ఎంథూసియాజం, నేర్చుకోవాలనే తపనను తెలుసుకోవాలి. అలాగే వచ్చేసరికి 7th లాస్ట్ పాయింట్ వచ్చేసరికి 7E ఎవల్యూషన్ అంటాం, ఎవల్యూటింగ్ అంటాం, అంటే ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్లో వచ్చేసరికి మనం ఎలా చేసాము, మన వీడియోని మీరు చూడండి, ఈ వీడియో బాగుందా లేదా చెక్ చేయండి, అదేవిధంగా మన స్నేహితుడి గౌరవ మిస్టేక్స్ ఏదో నాకు చెప్పండి, నెక్స్ట్ మెసేజ్లో నెక్స్ట్ వీడియోస్లో రెక్టిఫై చేస్తాం. అందుకని ఎవల్యూషన్ మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి, ఎలా ఉన్నా ఈ విధంగా, ఏ విధంగా డెవలప్ అయ్యా, ఏ విధంగా లాస్ట్ మెసేజ్కి ఈ మెసేజ్కి ఎలా తేడా, ఈజీగా చెప్పగలిగామా, నర్వస్నెస్ ఉందా లేదా, భయం ఉందా లేదా, ఫ్రీగా ఉందా, ఇప్పుడు ఇలా ఈ 7E ప్రోగ్రామ్ని డిజైన్ చేసే కొద్ది ఎవరైతే ఈ 7E ప్రోగ్రామ్లో ఫస్ట్ వన్ ఎక్స్ట్రాక్షన్ అంట, సెకండ్ వన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంట, థర్డ్ వన్ ఈజీ టు ప్రజెంట్ అంట, ఫోర్త్ వన్ ఎనర్జెటిక్గా ఎనర్జీ లెవెల్స్ని కాన్ఫిడెంట్ పెట్టుకుని తెచ్చుకుంటాం, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ని కరెక్ట్గా ఇవ్వాలా, అదేవిధంగా ఎంథూసియాజం, నేర్చుకోవాలనే తపన, అదేవిధంగా ఎవల్యూషన్, మనలో లోపాలను సవరించుకోవాలి, ప్రతి మెసేజ్ ద్వారా లోపాలను సవరించుకోవాలి. అలా లోపాలను సవరించుకొని చేస్తున్నప్పుడు మన మెసేజ్ చక్కగా ఇవ్వాలి. కొన్ని లక్షల మందిని ఆకట్టుకునే విద్య, మన దేశం పబ్లిక్ స్పీకర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ మెసేజ్ మన నెల్లూరు నుంచి ఎదిగిన వెంకయ్య నాయుడు, అదేవిధంగా సోమి రెడ్డి గారు, అదేవిధంగా కేసీఆర్ గారు, అదేవిధంగా వచ్చరికి అబ్రహాం లింకన్, అదేవిధంగా వచ్చరికి మనకి ఎంతో మంది హిట్లర్, ఇటువంటి అద్భుతమైన మెసేజ్ ఇస్తారు. వాళ్ళ మెసేజ్ ఎఫెక్టివ్గా ఉంటాయి, వాళ్ళ మెసేజ్
వివేకానంద స్వామి, జీసస్ క్రైస్ట్, వీళ్ళ మెసేజ్ ప్రజలను అలాగే కొన్ని గంటలు కొన్ని రోజులు అలాగే వాళ్ళు ఆరాటంగా ఉంటారు. వాళ్ళు ప్రజల యొక్క ప్రేమతత్వాన్ని లేదా వాళ్ళు ఏం ఆశిస్తున్నారు. అందుకనే చేపకు ఏది కావాలో ఆ రకమైన ఎర్రనిస్తే చేప. అంతేగాని నాకు ఇష్టమైన 5-star చాక్లెట్ గుచ్చి వేస్తే తప్పుదా? అందుకని చేపకు ఏది కావాలి, పబ్లిక్కి ఏది కావాలో అదే కావాలి, జనానికి ఏది కావాలో ఆ కంటెంట్ ఇవ్వాలి. అలా కాకుండా నీకు వచ్చిన కంటెంట్ ఇస్తే జనాలు మిమ్మల్ని లైక్ చేయరు. అందుకని అన్నీ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఈ ప్రోగ్రామ్తో పాటు నెక్స్ట్ మరి 2 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లో సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే దాన్ని డిజైన్ చేశాను. ఎలా ఏ విధంగా చేస్తే ఇంకా స్పీచ్ చక్కగా ఇవ్వగలమని కూడా ఈ వీడియోకి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టుకుంటాను. అలాగే వచ్చేసరికి ఎవరైతే మెసేజ్కి సందేశానికి ముందెళ్తున్నారో ఆ సందేశానికి వెళ్తున్న తర్వాత వారు చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు, టెన్షన్, యాంగ్జైటీ, ఒత్తిడి తగ్గించుకోవడానికి 3 ముఖ్యమైన యాక్ట్స్ ఏం చేయాలనే దాన్ని నేను డిస్క్రిప్షన్లో మరొక వీడియో రూపంలో తెలియజేశాను. అలాగే వచ్చేసరికి నేనేం చేస్తానంటే, మీరు స్పీచ్ ఇచ్చిన తర్వాత చాలా స్పీచ్ ఉన్నప్పుడు వాటర్ తాగి, వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ తాగుతున్నారు. వాటర్ కోకోనట్ వాటర్ తాగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ థ్రోట్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఆ విధంగా చేయడం ద్వారా చక్కగా స్పీచ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఈ 7 పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడడానికి 7 ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ నేను రాసిన విజయానికి చూడండి, నా 2 పుస్తకం. ఫస్ట్ బుక్ వచ్చి పబ్లిక్ స్పీకింగ్ మీద, ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద రాశాను. 2 వచ్చేసరికి విజయానికి చిరునామా అనే పుస్తకాన్ని రాశాను. ఈ విజయానికి చిరునామాలో పబ్లిక్ స్పీకింగ్ స్టేజ్ ఫియర్ ఎలా ఓవర్కమ్ చేయాలనే కంటెంట్తో నేను రాసిన దాంట్లో ఈ పాయింట్స్ ఉంటే ఎలా చేయాలా, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. ఎందుకంటే మీరు అనేక మందిలో స్పెషల్గా అట్రాక్టివ్గా ఎఫెక్టివ్గా లేదా ఒక ఇంపాక్ట్గా ఒక కాన్ఫిడెంట్తో మాట్లాడే స్పీకర్గా ఉండాలంటే ఈ 7 ప్రోగ్రామ్ చేయాలా. అందుకని వీక్షకులు అనేక మంది మా లైఫ్ కీ ఛానల్ ద్వారా చూస్తున్నారు. ఈ లైఫ్ కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందు ఇటువంటి అనేక వీడియోస్, కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడే వీడియోస్ నేను అందిస్తాను. ఇటువంటి ఏ రకమైన కంటెంట్ అయినా అందించడానికి విత్ కంటెంట్, చాలా మంది నాతో చెప్తున్నారు సార్ చాలా పబ్లిక్ స్పీకింగ్ అని పెట్టుంటారు, అక్కడ మీ కింద వచ్చి ఆ వీడియోలు చూస్తారు, ఏమి ఉండదు సార్, బట్ మీరు కంటెంట్ యాజ్ తీసుకొస్తారు. నా ప్రతి వీడియోలో ఏమి కంటెంట్ ఉందో దాని మీద క్లియర్ ఇస్తాను. వేరే వీడియోలు అనవసరమైన విషయాలు, అనవసరమైన ప్రాసెస్ నేను వేయండి. ఎందుకంటే ప్రజలు కంటెంట్ని కోరుకుంటారు, ప్రజలు అదే విధంగా డెవలప్ అవ్వాలని కోరుకుంటారు. మీకు రీసోర్సెస్ ఉన్నాయి. అందుకని ఒక సైకాలజిస్ట్గా, న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ట్రైనర్గా, ఎన్ఎంపి మాస్టర్ ట్రైనర్గా, మోటివేషనల్ కోచ్గా అనేక మందికి ట్రైనింగ్స్ ఇస్తున్నాం. కమింగ్ డేస్లో మా ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఎన్ఎల్పి ట్రైనింగ్స్, అదేవిధంగా పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి, వాటికి మీరు అటెండ్ అవ్వండి. దాని ద్వారా ఇంకా బెటర్గా ఎవరైతే రాజకీయాల్లో వెళ్ళాలనుకుంటున్నారో, కార్పొరేటర్ నుంచి లేదా విలేజ్ వార్డ్ మెంబర్ నుంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి అనే వ్యక్తులకు లీడర్షిప్ ట్రైనింగ్స్ ఉంటాయి, అదేవిధంగా పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి. మీరు తరఫీదు అవ్వండి, ఉపయోగపడతాయి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆశిస్తూ థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ రావు.